Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గాంధీజం అంటే మనకు తెలుసు, నాన్ వైలెన్స్, శాంతియుతమైనటువంటి పోరాటాలు. ఈ రకమైనటువంటి విధానాన్ని గాంధీజం అంటాం. కానీ తప్పని చెప్పి, తప్పని తెలిసి తప్పు చేస్తే అది చంద్రబాబుజం. ఆయన నేరుగా శాసనమండలిలో గ్యాలరీలో కూర్చొని నేరుగా ఎదురుగా ఉన్నటువంటి చైర్మన్ ని తన కనసైకిల్తో శాసిస్తూ, ప్రజాస్వామ్యం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, ప్రాంతాల అభివృద్ధి ఏమైపోయినా పర్వాలేదు, ప్రజల ఆకాంక్షలు ఏమైపోయినా పర్వాలేదు, నా రాజకీయ ప్రయోజనాలు, నా అమరావతి మాత్రమే నాకు ముఖ్యం అనే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి తన కనసైగులతో శాసనమండలి చైర్ని డిక్టేట్ చేసేటువంటి పరిస్థితులు మనం చూశాం. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, దాదాపు 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పి చెప్పుకునేటువంటి వ్యక్తి ఈరోజు చట్టాలని, చట్టసభల్ని అతిక్రమించి నేరుగా సీట్నే డిక్టేట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఉన్నాడంటే మేనేజ్మెంట్ ఏ రకంగా చేస్తా ఉన్నాడు అనేటువంటిది ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. కొన్ని తీరా దాంట్లో వారేమైనా విజయం సాధించారా? మా అయితే ఒక 3 నెలల్లో 4 నెలల్లో ఆలస్యం అవుతుంది. ఈరోజు ఆ పరిస్థితులు, ఆ ప్రక్రియలో ఈయన పెట్టినటువంటి అమరావతి పరిరక్షణ కమిటీ అనేదో ఒక కమిటీ పేరు పెట్టి వారిని మరో 4 నెలలు ఈయన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చెప్పి, తద్వారా ఏదో ఈయన విజయం సాధించినట్టు, పక్క దేశం మీద యుద్దం గెలిచినటువంటి వస్తే సైనికులకు ఏ రకంగా మనం బ్రహ్మరథం పడతామో ఆ రకంగా ఆ రాత్రి మీద ఆయన రోడ్లు ఎక్కడం, ఆయన మీద పూలవర్షం కురిపించుకోవడం, క్షీరాభిషేకాలు చేయించుకోవడం, ఏం విజయం సాధించారండి మీరు? అంటే మొన్న జరిగినటువంటి ప్రజాస్వామ్య కూనీని మీరు విజయంగా భావిస్తా ఉన్నారా? మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్రంలో ప్రజలకి అడ్డంకులుగా నిలబడ్డాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకు ఆకాంక్షల్ని మేము అడ్డుకున్నాం అనేటువంటి దాంట్లో మీరు విజయం సాధించారని చెప్పి మీరు ఆనందపడతా ఉన్నారా? ఈ రాష్ట్రంలో 13 జిల్లాల తాలూకు అభివృద్ధి ధ్యేయంగా, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆలోచన చేసినటువంటి ఈ ప్రభుత్వ నిర్ణయాల్ని అడ్డుకున్నామని చెప్పి మీరు ఆనందపడతా ఉన్నారా? దేనికి మీ విజయోత్సవం? దేనికి మీ ఆనందం? ఈరోజు తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ఆలోచన చేసేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దీని మీద దయచేసి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. అప్పటికే శాసనమండలిలో అధికార పార్టీలో ఉన్నటువంటి మా మంత్రులు గాని, పీడీఎఫ్ సభ్యులు గాని, భారతీయ జనతా పార్టీ సభ్యులు గాని, ఇండిపెండెంట్లు గాని అందరూ కూడా మీరు దయచేసి రూల్ ని అతిక్రమించొద్దు, రూల్ పొజిషన్ ప్రకారమే మీరు నిర్ణయాలు తీసుకోండి, రూల్ ఏం చెప్తే దాని ప్రకారం మనం ముందుకు వెళ్దాం, అవసరమైతే సలహాలు ఇద్దాం, అవసరమైతే సూచనలు ఇద్దాం, లేదంటే డివిజన్ పెట్టి ఓటింగ్ వెళ్లి అవసరమైతే తిరస్కరిద్దాం, ఏదన్నా రూల్ ప్రకారమే చేయండి అని చెప్పి మొత్తుకుంటున్నప్పటికీ మీకేదో నెంబర్ ఎక్కువ ఉందనో, కొన్ని కనీసం నెంబర్ ఎక్కువ ఉందని చెప్పి కనీసం ఓటింగ్ కన్నా వెళ్ళి దీన్ని ఏదో ఒకలాగా అడ్డుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాలు అడ్డుకోవాలి, ప్రాంతాల అభివృద్ధి అడ్డుకోవాలి, ప్రాంత ప్రయోజనాలు అడ్డుకోవాలి, ప్రజల తాలూకు ఆకాంక్షల్ని అడ్డుకోవాలనేటువంటి ఏకైక మీ లక్ష్యం తప్ప రాష్ట్రం, రాష్ట్ర ప్రజల తాలూకా ఆలోచనలు ఎక్కడా కూడా గౌరవం ఇవ్వకుండా మీరేదో విజయం సాధించినటువంటి ఒక హీరోలా మీరు భావిస్తా ఉన్నారు. 3 గ్రామాల్లో సంబంధించినటువంటి ఒక సమస్యని, ఆ 3 గ్రామాల్లో ఉన్నటువంటి మీ భూములకు సంబంధించినటువంటి సమస్యని మీరు
జాతీయ సమస్యగా చిత్రీకరించి దీంట్లో మీరేదో విజయం సాధించినట్టు మీరు ఒక హీరోలా ఫీల్ అవుతున్నారు. మీరు ఆ మూడు గ్రామాలకి హీరోగా మీరు ఉండొచ్చు, కానీ 13 జిల్లాలకి మీరు విలన్ గా మిగిలిపోతారన్నటువంటి విషయాన్ని దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఒకసారి ఆలోచన చేయండి, శాసన మండలి అనేటువంటి వ్యవస్థ ఈరోజు రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాల్లోనే ఉంది. అందుకే నిన్న దాని మీద అసెంబ్లీలో ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఒక చర్చ జరగాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరడం జరిగింది. తదుపరి మళ్లీ సోమవారం దాని మీద ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. అలా పెద్దల సభ అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రజలు స్వాతంత్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు 151 సీట్లతో అధికారాన్ని ఇచ్చినటువంటి ప్రజలు ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నటువంటి తరుణంలో దాని మీద చర్చించేటువంటి అవకాశం శాసనమండలికి ఉంది. దాని మీద అందులో మేధావులు ఉండాలని చెప్పి భావించి శాసనమండలి వ్యవస్థని రాజ్యాంగంలో పొందుపరిచారు. అవకాశాల మేరకు దాన్ని చర్చించి సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి దాని మీద చర్చించి ఏమైనా అభిప్రాయాలు తెలియజెప్పాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు మళ్లీ తిరిగి శాసనసభకు పంపించి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప రూల్స్ ని పూర్తిగా అతిక్రమించి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు మీకు అధికారంలో ఉన్నటువంటి మీరు ఆ రోజు మీ కొడుకుని తీసుకుని వెళ్లి కూర్చోబెట్టడానికి శాసనమండలిని ఉపయోగించారు. బుద్ధ వెంకన్న ఆయన తాలూకు చరిత్ర గురించి చెప్పకర్లా. 5వ తరగతి కూడా పాస్ అవ్వాలా ఆయన తీసుకుని వచ్చి కూర్చొని వచ్చి కొబ్బరి చెప్పలు అమ్ముకున్నాను తీసుకుని వచ్చి శాసనమండలిలో కూర్చోబెట్టారు. యనమల రామకృష్ణ 4 సార్లు ఓడిపోయి 2004 నుంచి ఈ రోజు వరకు ఒక్కసారైనా గెలిచాడా? సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావి ఆయన. ఆయనకు ఆయనే మేధావి అని చెప్పి ఆయన సెల్ఫ్ సర్టిఫికేట్, ఏ యూనివర్సిటీ ఇచ్చిన సర్టిఫికేట్ కాదు. దీపక్ రెడ్డి అని చెప్పి ఒక ఆర్థిక నేరస్తుడు. ఈ రకమైనటువంటి వ్యక్తులను తీసుకుని వచ్చి మీరు శాసనమండలిలో కూర్చోబెట్టి అంతకంటే గొప్ప నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అంతకంటే గొప్ప నిర్ణయాలు ఊహించలేదు. అటువంటి పరిస్థితుల్లో అటువంటి వ్యవస్థ ఈరోజు రేపు రానటువంటి కాలంలో శాసనమండలిలో మా మెజారిటీ పెరగొచ్చు. మాకు పెరిగేటువంటి అన్ని అవకాశాలు, మాకు 151 శాసనసభ్యులు ఉన్నారు, అన్ని రకాలుగా కూడా రేపు రానటువంటి 2-3 సంవత్సరాల్లో పూర్తి మెజారిటీ మేము రావచ్చు. అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, రాజకీయ ప్రయోజనాలు కంట అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రకమైనటువంటి చర్చను తీసుకుని వచ్చారు. తదుపరి మరింత చర్చ జరుగుతుంది, మళ్లీ సోమవారం కూడా దాని మీద చర్చ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు వీరు ఎవరి మీద విజయం సాధించారని చెప్పి భావిస్తా ఉన్నారు. ఈరోజు లోకేష్ ఆ రోజు శాసన మండలి అయిపోయిన తర్వాత బయటికి జై అమరావతి జై అమరావతి అని చెప్పి అరుచుకుంటూ వస్తా ఉన్నాడు. పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచాడా? పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచినటువంటి సైనికులు కూడా అంత ఆనందం పొందరు. ఈరోజు రాష్ట్ర దేశం కోసం పోరాటం చేశామని చెప్పి దేశ ప్రజలు ఆనందం పొందుతారు తప్ప ఆ సైనికుల్ని వీరుల్లా భావిస్తాం తప్ప ఈ లోకేష్ ఏమో జయ అమరావతి అని చెప్పి 10 మందిని ఆ గుంపుని వెనకాతలు వేసుకుని అరుచుకుంటూ వస్తా ఉన్నాడు. మీరు విజయం సాధించింది విశాఖపట్నం మీద అని చెప్పి మీ భావనతో విశాఖపట్నాన్ని మీరు పాకిస్తాన్ లా భావించి విశాఖపట్నం మీద మేము గెలుపు పొందామని చెప్పి మీరు ఆనందపడి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాన్ని మేము ఓడించామనేటువంటి ఒక పైశాచిక ఆనందం పొంది మీరు అరుస్తున్నటువంటి అరుపులు ఒక్కసారి రాష్ట్ర ప్రజల్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. మీ ఆనందం తాత్కాలికం, మీ సంతోషం తాత్కాలికం, మీ తాలూకా పోరాటాలు తాత్కాలికం. మీరు చేస్తున్నటువంటి ప్రతి పని మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల తాలూకా ప్రయోజనాల కోసం మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటి దానికి ఎక్కడ మీరు ఆలోచనే చేయట్లేదు. మళ్ళీ ఆ కౌన్సిల్ లెజిస్లేటివ్ పార్టీ ఆఫీస్లో చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి అరుస్తుంది ఎవరో తెలుసా? పోనీ అంతమంది 30 మంది ఎంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు,
నా ఎమ్మెల్సీలో ఎవడో అరట్లే లోకేష్ అరుస్తుంటే వెనకాల వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్దిల్లాలని చెప్పి లోకేష్ అరుస్తున్నాడు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా బుర్రక చెప్పుకున్న వాళ్ళగా వీరి ఆనందం ఏంటో, వీరి తాలూకు సంతోషం ఏంటో, అసలు ఏం సాధించారనో. ఇటువంటి గెలవలేనటువంటి వ్యక్తుల్ని దొడ్డిదారుని తీసుకుని వచ్చి ఉపయోగించుకోవడానికి శాసనమండలి వ్యవస్థని గత ప్రభుత్వం ఉపయోగించుకున్నటువంటి తరుణంలో ఈరోజు తప్పకుండా మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని చెప్పుకోరుతా ఉన్నాం.